నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహనాలపై దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పిస్తున్న భక్తులు. ఏడు మందితో కలిసి ఎన్నికల్లో విజయం సాధిస్తా ఆశాభావం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే మోక్ష సాధన సులభం. శ్రీకాళహస్తిలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించండి, రాయితీని సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ స్వామివారి సన్నిధానం వద్ద పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించారు. ముందుగా పంచాంగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతులు పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల ఫలితాన్ని, పంట పొలాలపై దిగుబడులపై పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులతో పాటు 50 మంది భక్తులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని వారి వారి రాసులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలకించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో అకాల వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి రైతులు పంట కోతల సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందని సూచించారు. గాలులు అధికంగా ఉండడం వల్ల పంట నష్టాలు ఏర్పడతాయని, రైతులు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని, రైతాంగానికి కొద్దిపాటి నష్టం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమని తెలిపారు. ఇక మామిడి రైతులకు ఈ పర్యాయం అధిక దిగుబడి వస్తుందన్నారు. పశుపక్షాదులకు అకాల రోగాలతో ఇబ్బందులు పడతాయని, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా రోగభయాలు పడతారని తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. ఇక ఆయా రాశుల వారి గ్రహస్థితి, వారి యొక్క పరిస్థితులు, గ్రహ బలాలు ఏ విధంగా వారి మీద ప్రభావం చూపిస్తాయో తెలియజేశారు. ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం కాబట్టి కొద్దిపాటి క్రోధాలు, విద్వేషాలు అధికంగా ఉంటాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ శివారాధన, విష్ణు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కొద్దిపాటి సత్ఫలితాలు వస్తాయని సూచించారు. యువత అన్ని రంగాల్లో ముందుంటారని, ఇక ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఏసీ మల్లికార్జున ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దంపతులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. క్రోధి అనగా కొంచెం కోపతాపాలు, మనస్తాపాలు, ఈర్షలు, అసూయలతో కూడుకున్నటువంటిది ఈ యొక్క సంవత్సరంగా పెద్దలు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం అందు కొంచెం అకాల వర్షాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక రైతులందరూ కూడా కల్లాల్లో వేసినటువంటి ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవటం శ్రేయోదాయకం. రెండోది, ఈ యొక్క వాయువులు అధికంగా ఉండటం వలన పంటలు కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. మామిడి పంటలు చాలా విశేషంగా ఉత్పత్తి కలుగుతుంది. రెండోది, ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు కూడా ఈశ్వరానుగ్రహం చేత సమస్త గ్రహదోషాలు నివారణై ఈశ్వర శివ సాయుధ్యాన్ని అనుగ్రహము చేతనే, శివ అనుగ్రహము చేతనే సర్వ సంపదలు తులుతూకే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా స్వామివారు సింహవాహనంపై శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరం వాహనంలో కొలువుదేరి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగాది సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు ఆలయ అలంకార మండపం వద్ద సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి తదుపరి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా స్వర్ణాభరణాలు, జడలతో అలంకరించి పూజలు చేసి స్వామి అమ్మవార్లకు రక్షాతిలకాన్ని దిద్ది తదుపరి స్వామివారిని సింహవాహనంపై శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని చప్పరం వాహనంలో కొలువుదీర్చి 4 మడ వీధుల్లో భక్తులకు దర్శనమిప్పించారు. అశేష భక్తజనం స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరీష్, హరి యాదవ్ అలాగే ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఉగాది పర్వదిన ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కవి సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. కవి సమ్మేళనాన్ని ఉద్దేశించి పంచసహస్రావధాని డాక్టర్ మేళసాని మోహన్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తి తత్పరతతో భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ఆయనను పూజించేవారికి మోక్షాన్ని సాధించడం ఎంతో సులభతరమని డాక్టర్ మేళసాని మోహన్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలోని జలకోట మండపం వద్ద కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళన కార్యక్రమంలో ఆముదాల మురళి, డాక్టర్ ఉదయ్ కుమార్ కవులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ధూర్జటి కళాపీఠం బలోపేతం కావాలని, ఇలాంటి కవి సమ్మేళన కార్యక్రమాలు తరచుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, కవులను ఆలయ ధర్మకర్తల మండలి అధికారులు ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో పురపాలక సంఘ పరిధిలో ముందస్తు వార్షిక ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల ఇంటి పన్నులు చెల్లించే 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ ఎం రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, 2024-25 మొదటి మరియు రెండవ ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించాల్సిన ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను 30 తేదీలోగా చెల్లించి ప్రభుత్వం కల్పించిన ఏకమొత్తంలో అసలులో 5% రాయితీని పురపాలక సంఘం అందిస్తోందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఈ సంవత్సరం ముందస్తు వార్షిక పన్నును పురపాలక సంఘానికి చెల్లించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంకు సంబంధించి 2024-25 సంవత్సరానికి వార్షిక పన్ను డిమాండ్ రావటం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ముందుగా వార్షిక పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ ఇవ్వబడును. ఈ రాయితీని సద్వినియోగం చేసుకుని పట్టణ ప్రజలందరూ కూడా తమ యొక్క వార్షిక పన్నును ముందుగా చెల్లించినట్లయితే మీరు పట్టణ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని 30 తారీఖు లోపల మీ యొక్క వార్షిక పన్నుని ముందుగా చెల్లించి ఈ 5% రాయితీని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీలంక మినిస్టర్ మహింద అమరవీర, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ, మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని, నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు మంగళవారం రాత్రి గరుడ వాహనంపై స్వామివారు కటాక్షించారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించారు. గరుకమంతుడు శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనం. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. అంతటి విశిష్టమైన గరుడ వాహన సేవలో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వాహన సేవలు తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆర్ఐ డెప్యూటీ ఓ నాగరత్నం, విజీఓ బాలిరెడ్డి, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ్ భట్టార్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతి సంవత్సరం ఉగాదికి వివిధ రంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులకు పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి త్యాగరాజ మండపంలో ఆదివారం సాయంత్రం తిరుపతిలోని వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, స్విమ్స్ ఉపకులపతి మరియు సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు భీమాస్ బాలాజీ, భీమాస్ అశోక్, కార్యదర్శి కొత్తపల్లి అజయ్, కొత్తపల్లి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్, డాక్టర్ సింహరాజు దక్షిణామూర్తి శర్మ, డాక్టర్ నసిం నరసింహాచార్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సిద్ధంగా మనకి బ్రాహ్మణ సమాజం ఇక్కడ ఉంది. ఆ బ్రాహ్మణ సమాజంలో ఉగాది పురస్కారాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందరో మహానుభావులకి ఇక్కడ సత్కారాలు చేస్తున్నారు. బాలాదేవి సుభాషితం అన్నట్టుగా ముకుంద అనేటువంటి చిన్న శిశువుకి కూడా ఇక్కడ ఈ పురస్కార వితరణ చేయడం ఈ సమాజం, ఈ బ్రాహ్మణ సమాజం యొక్క గొప్ప విశేషమైనటువంటిది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నారు. దీనికి అందరి సహకారాలు అంది ఉన్నాయి. దీని మన కార్యాచరణ చేస్తుండేటువంటి సభాధ్యక్షులు బాలాజీ గారికి, అలాగే సచివులు మన అజయ్ కుమార్ గారికి, విత్తాధికారికి, ఇంకా ఉండేటువంటి రాఘవన్ మొదలైన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మహాభారత యుద్ధంలో భీష్ముడు 10వ రోజు వచ్చేటప్పటికి చండ ప్రచండంగా మొత్తం పాండవ సేనంతటినీ 100,000 మందిని రోజుకు చొప్పున తుడిచిపెట్టడం మొదలుపెట్టాడు. దాంతో శ్రీకృష్ణుడు నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసినవాడు, అక్కడ నేను నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు అని చెప్పి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అని ఆయన చక్రం తీసుకొని బయలుదేరాడు. అంటే ధర్మానికి కానీ ఎప్పుడైనా హాని జరిగినా గ్లాని జరిగినా చూస్తూ ఊరుకోకూడదు, దాన్ని ధర్మాగ్రహము అంటారు. అందువల్ల ఎవరన్నా మంచి కోరి చేసేటువంటి కోపం కానీ, అలాగే ధర్మానికైనా హాని కలుగుతున్నప్పుడు కోపం రాకపోవడం తప్పవుతుంది. అందువల్ల ఈ కోపం గురించిన సరైన యుక్తాయుక్త విచక్షణ చేసుకొని సరైన సమయంలో కోపాన్ని ఒక టూల్గా వాడుకోవాలి అనేది క్రోధినామ సంవత్సరం మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు పుష్ప పల్లకిపై తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు. పుష్ప పల్లకి ఊరేగింపులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప పల్లకి పైన మాడవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆగమ సలహాదారు మణికంఠస్వామి, ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, వాహనం ఇన్స్పెక్టర్ సుభాస్కర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్, ప్రసాదాల ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామభక్తునిగా భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం 10:30 నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవ మూర్తులకు స్నాపన తిరుమంజనం వేడుకగా వైభవంగా నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలు తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, డెప్యూటీఓలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్ట సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర విశ్రాంత ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం పెరుమాళ్లపల్లి తిరుపతి రూరల్ మండలంలో శ్రీ బాలాజీ కాన్వెంట్ స్కూల్ నందు విశ్రాంత ఉద్యోగస్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం వార్షికోత్సవం మరియు సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. గడపార సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షులు మరియు సి కుమారస్వామి రెడ్డి ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జోగి మోహన్ మరియు వైస్ సర్పంచ్ వెంకట రమణారెడ్డి అతిథిగా విచ్చేశారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ప్రత్యేక భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగస్తులకు కొందరికి పూలమాలలతో దుశాలతో సత్కరించారు. సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ సంఘంను అభివృద్ధి చేసి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. సంఘం ట్రెజరర్ చంద్రగిరి ఈశ్వర్రెడ్డి, టీజీడీ విశ్రాంత అసిస్టెంట్ ప్రెస్ మేనేజర్, కడుపు నిండా నీళ్లు తాగలేని జీవితాంతం డయాలసిస్ చేసుకునే నిరుపేద కిడ్నీ బాధితులకు 2,000 రూపాయలు విరాళం ప్రకటించారు. మందులు కొనడానికి సహాయం చేసిన కిడ్నీ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య వారికి ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పి రామమూర్తిరెడ్డి, పిఆర్ఓ పి కోటిరెడ్డి, ట్రెజరర్ చంద్రగిరి ఈశ్వర్రెడ్డి, సంఘం కమిటీ మెంబర్లు కె వెంకటరామయ్య, జి పార్వతి, కె శంకరయ్య, పి దామోదర్ రెడ్డి, జె మున్కృష్ణయ్య, డి కేశవరెడ్డి మరియు విశ్రాంత ఉద్యోగస్తులు 100 మంది పాల్గొన్నారు. దేశం అభివృద్ధి పదంలో పరుగులెత్తాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ, తాను బరిలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి 7 ఎమ్మెల్యే స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులను కలుపుకొని వారి గెలుపుతో పాటు తాను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి 150 సీట్లు కూడా రావని విమర్శించారు. తమ పాలన వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ స్టూడెంట్స్ స్కాలర్షిప్లు ఇస్తామని, దీనిపై తమ నేత రాహుల్ గాంధీ మొదటి సంతకం చేస్తారని, భవిష్యత్తు గురించి ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల తాను మన్మోహన్ సింగ్ ను కలిశానని తెలిపారు. ఏపీలోని పరిస్థితులపై ఆయనకు వివరించాలని అన్నారు. దుగ్గరాజుపట్నం పోర్ట్, ఎస్వీ యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి గురించి మన్మోహన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఏమీ లేదు, వాడు ముఖ్యమంత్రి అడ్డం వస్తున్నాడు అని చెప్పి జైల్లో పెట్టి ఏందా? మరి ఆ సిబ్బు సోరణ్ ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి, వాడు ఏదో టీవీ కొనుక్కున్నాడట. టీవీ ఎక్కడో ఆయనకు సంబంధించిన దాంట్లో టీవీ కొన్నదానికి కూడా మరి జైల్లో పెడతారా? మరి లల్లూ ప్రసాద్ యాదవ్ ఒక బెయిల్ పంపిస్తారు? ఏందయ్యా మీ బుద్ధులు? ఓ బీజేపీ ప్రభుత్వాలు, ఓ బీజేపీ నాయకులారా, తలకాయ పెట్టుకొని పని చేయండి. మీ రో అయిపోయింది, 10 సంవత్సరాలు చేశారు, చూశారు అందరూ, మీరు ఇంటికి పోవచ్చు, అయిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటు కాబోతుంది కాంగ్రెస్ నాయకత్వంలో. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఏపీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామానికి చెందిన తాను
రెండు దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూ ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్నానని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో తన కష్టాన్ని గుర్తించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఎస్సీవి నాయుడు గెలుపులో తన పాత్ర ప్రధానమైనదని అన్నారు. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ ను పాటించడంలో ముందుంటానని అన్నారు. అలాంటిది రానున్న ఎన్నికలకు సంబంధించి తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని కాంగ్రెస్ అధిష్టానం తనకు సీటు ఇస్తే గెలిచి జాతీయ కాంగ్రెస్ కు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటుకి ఎమ్మెల్యే టికెట్కి అప్లై చేశాను, కానీ మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది అని అంటున్నారు. కానీ అన్ని మాటలు ఉన్నాయే కానీ చిన్న చిన్న పదవుల్లో దాంట్లో ఇస్తున్నారే కానీ చట్టసభల్లో ఒక్క మహిళకైనా సీటు ఇవ్వడం లేదు. ఏమైంది ఈ 33% మహిళా రిజర్వేషన్ ఏమైంది అనేది నాకు అర్థం కావటం లేదు. ఏమంటే ప్రతిరోజు ప్రతి నా రాజకీయ జీవితం 1999లో బిగిన్ అయింది నా రాజకీయ జీవితం. అక్కడి నుంచి ప్రతిరోజు రాజకీయం చేస్తూనే ఉన్నాను, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం సేవ చేస్తూనే ఉన్నాను. ముంబైలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి దాతలు వెండి పద్మపీఠాన్ని బహూకరించారు. శ్రీ క్రోధినామ ఉగాది పర్వదినాన్న ముంబైకి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ 4.65 kg తయారు చేసిన 438,000 రూపాయల విలువగల వెండి పద్మపీఠాన్ని ముంబైలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి బహూకరించారు. ఈ విరాళాన్ని దాత కుటుంబ సమేతంగా మంగళవారం ఆలయ సూపరింటెండెంట్ రమేష్కు అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహనాలపై దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పిస్తున్న భక్తులు. ఏడు మందితో కలిసి ఎన్నికల్లో విజయం సాధిస్తా ఆశాభావం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే మోక్ష సాధన సులభం. శ్రీకాళహస్తిలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించండి, రాయితీని సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.